Back to 30/60. తెలంగాణలో బ్రాహ్మణ కుటుంబాల స్థితిగతుల అధ్యయనానికి సమగ్ర సర్వే నిర్వహించనుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యాత్మిక సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మొదటి సమావేశం జరిగింది. సమావేశంలో 15 తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ నెల 26న హిమాయత్ నగర్ బాలాజీ భవన్లో అన్ని బ్రాహ్మణ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్లు రమణాచారి స్పష్టం చేశారు. గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి 10 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. విదేశీ విద్య అభ్యసించే వారికి 20 లక్షల రూపాయల వరకు ఉపకార వేతనాలు అందజేస్తామని, అదేవిధంగా అర్హులైన బ్రాహ్మణులకు కళ్యాణ లక్ష్మి ఆసరా పింఛన్లు అందేలా చూస్తామని రమణాచారి పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదని ఆరోపించారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఎర్రవల్లి నరసరావుపేటలకు సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ ప్రజాపూర కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగిందన్నారు. టీఆర్ఎస్ పరిపాలనపై ముఖాముఖి చర్చకు చింతమడకు వస్తానని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి రాష్ట్రమంతటా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో తెలంగాణ శాసన మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. షబ్బీర్ అలీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ 60 మంది యువజన కాంగ్రెస్ నేతలు రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పాలను పంపిణీ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఉచితంగా పాల క్యాన్లను అందించారు. జన్మదినం సందర్భంగా ఈరోజు కామారెడ్డి నియోజకవర్గం మరియు ఎల్లారె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఇవాళ ఆయన జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు పన్ను పంపిణీ చేసి మా నాయకుని యొక్క జన్మదినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ప్రాణహిత చేవేల ప్రాజెక్టు తీసుకురావడంలో ఎంతో కృషి చేసిన మా నాయకునికి శుభాకాంక్ష తెలియ చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. రైతు బజార్ల తరహాలో ప్రతి నగరం పట్టణంలో చేనేత బజార్ల ఏర్పాటు చేయనుంది. నేతన్నలు తమ ఉత్పత్తులను చేనేత బజార్లలో విక్రయించుకోవచ్చు. చేనేత రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. నేతన్నల రుణమాఫీ బకాయిలు నెలాఖరులోగా చెల్లించాలని, ఆప్కోకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే హ్యాండ్లూమ్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టామన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ఎన్టీఆర్ ఆరోగ్య సేవపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఆరోగ్య రక్ష గురించి వివరించారు. కేత్ ల్యాబ్, సిటీ స్కాన్ కోసం స్పెషల్ ఇంజనీర్ అవసరమని గుర్తించామని చెప్పారు కామినేని. వైద్య ఆరోగ్య శాఖకు 2 అవార్డులు రావడం సంతోషకరమన్నారు. పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలు. పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శాసన మండలిలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. పాతపట్నంలోని కమ్యూనిటీ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించి అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఐక్య పోరాటంతోనే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. 122 రోజులుగా తమ్మినేని నిర్వహిస్తోన్న పాదయాత్ర మదిరకు చేరుకుంది. బీసీ సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మదిరలో జరిగిన పాదయాత్రలో సిపిఐ, టీడీపీలు పాల్గొన్నాయి. హైదరాబాద్ సుల్తానా షాఖీలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని 14 ఏళ్ల బాలికపై 7 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు తండ్రికి విషయం చెప్పడంతో అతను మొఘల్పురా పిఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రధాన నిందితులు అజయ్ కరణ్లను అరెస్టు చేశారు పోలీసులు. నిందితులపై అత్యాచారం, నిర్భయ కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ముందు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్లను విడిచిపెట్టేశారు పోలీసులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 5గురిని నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సంతకాలు చేశారు. వీరి చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కొత్తగా నియమితులైన వారిలో 4 వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కావడం విశేషం. సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా కొత్త వారి నియామకంతో అది 28కి పెరిగింది. పెళ్లి అంటే చాలు ఆకాశమంతా పందిరి, భూదేవంతా అరుగు, అతిథులకు సత్కారాలు, ఉయ్యాల వారికి అంతస్తుకు తగ్గకుండా తమ రేంజ్ నిలబెట్టుకుంటూ ధూమ్ధామ్ గా వివాహ వేడుకలు చేస్తున్నారు. కొందరు గొప్పలకు పోయి అప్పులు చేసి ఆ తర్వాత నానా తిప్పులు పడుతున్నారు. అయితే ఇలాంటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని పెళ్లి ఖర్చు నియంత్రించాలంటూ ఓ ప్రతిపాదన లోక్సభ ముందుకొచ్చింది. కాంగ్రెస్ ఎంపీ సతీమణి రంజిత్ రంజన్ లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే ఆ మొత్తంలో 10% పేద యువతుల వివాహానికి విరాళంగా అందజేయాలని బిల్లులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో 2వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు. కొత్తగా రిజిస్టర్ అయిన ఓటర్లు ముస్లిం మహిళలు క్యూ లైన్లలో బారులు తీరారు. 2వ దశ పోలింగ్లో భాగంగా పశ్చిమ యూపీలోని 11 జిల్లాల పరిధిలోకి వచ్చే 67 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 2,28,00,000 మంది ఓటర్లున్నారు. 23,693 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగింది. 720 మంది అభ్యర్థులు పోటీ పడగా 66% పోలింగ్ నమోదైంది.